నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కౌలు రైతులను ఆదుకోకపోతే రైతుల ఆగ్రహం చూడక తప్పదు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు. ఈ నెల 28న గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా పేరుతో మైనార్టీల ఆత్మీయ సదస్సు. భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు. మెప్మా సిబ్బంది కృషి చేయాలని సీఎం చంద్రబాబు శుక్రవారం అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మెప్మా సిబ్బంది సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చూడవలసిన బాధ్యత మెప్మా సిబ్బందిపై ఉందన్నారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ పాలసీ అందించినందుకు ముఖ్యమంత్రికి మెప్మా సిబ్బంది అభినందనలు తెలిపారు. రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కౌలు రైతులను పట్టించుకోకుండా కేవలం కొంతమందికే 10,000 పెట్టుబడి సాయం అందించడం అన్యాయమన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు రాయలసీమ, ప్రకాశం లాంటి జిల్లాల్లో వర్షాలు లేక తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఏర్పడున్నాయి. వర్షాభావం వేసిన పంటలు ఎండిపోయి ఉన్నాయి. రెండవ వైపున గోదావరి జిల్లాల్లో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు, డ్రైనేజీలు పొంగటం, నదులు పొంగటంతో పంటలు మునిగిపోవటం, లంక గ్రామాల్లో ప్రజలకు కూడా తీవ్రమైన అవస్థలు, అంటువ్యాధులు, ఈ సమస్య వస్తుంది. ఈ రెండు పరిస్థితుల నుంచి కాపాడితే తప్ప వ్యవసాయం ఈ సంవత్సరం గట్టెక్కదు. ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు మునక ప్రాంతాలని విజిట్ చేసి వచ్చి నష్టపోయిన పంటలకి ఎకరాకి 10,000 లేదా హెక్టార్కి 5,000 ఇస్తాము అని చెప్పి ప్రకటించాడు. ఇందులో చాలా విచారకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆయన దృష్టిలో రైతులు అని అంటే భూ యజమానులు, భూస్వాములు కాదుగానే కనిపిస్తుంది. ఈరోజు ఈ కోస్తా జిల్లాల్లో లక్షల సంఖ్యలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి కౌలుదారులు అసలు ఆయన ప్రస్తావన కూడా చేయకపోవడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. కౌలుదారులను ఆదుకోకుండా, కౌలుదారులకు సహాయం చేయకుండా ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి జరగడం అనేది అసంభవమైనటువంటి విషయం. అందుకని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఈ ఎకరాకు 10,000 సహాయం, పెట్టుబడి సహాయం ఏంటంటే కౌలుదారులందరికీ ఇవ్వాలి. ఇప్పుడు కౌలుదారుల కంటే గుర్తింపు కార్డులు ఇచ్చారు, అవి కనీసం 30% కౌలుదారులకు కూడా గుర్తింపు కార్డులు లేవు. అందుకని ఎవరైతే వాస్తవ సాగుదారులుగా ఉన్నారో, సర్టిఫికేషన్ ఆఫ్ కల్టివేషన్ వాళ్ళని గుర్తించి అలాంటి వాస్తవ సాగుదారుకే సహాయం అందేటట్టు చూడాలి. లేకపోతే నిరుపయోగం, నష్టపోయేది ఒకళ్ళు, ప్రతిఫలం దక్కేది మరొకరిగా ఉంటుంది. కాబట్టి ఈ సహాయం కానీ, సబ్సిడీలు కానీ, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా పంట వేసినటువంటి అసలు సిసలైన సాగుదారులకే దక్కే విధంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. దానికి అవసరమైన గ్రామ సభలు జరిపి వాటిలో ఆ పేర్లన్నీ కూడా ఎన్యూమరేషన్ చేసి ఆ పేర్లు సేకరించాలని మేము. రుణమాఫీ ఉన్నది, మూడో విడత రుణమాఫీనే ఇంకా దాదాపు 450 కోట్లతో ఒక రైతులకు అందాల్సి ఉంది. 4-5 విడతలకు సంబంధించి ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఇప్పుడు 5 విడత వస్తుందో రాదో అనే ఆందోళన కూడా ఉంది రైతుల్లో. రేపు ఎన్నికలు వస్తున్నాయి, ఏమవుతుందని. అందుకని ఇప్పుడున్నటువంటి వరద కరువు పరిస్థితుల్లో 4-5 విడతల రుణమాఫీ కూడా ఒకేసారి చేసి వాళ్ళకి వడ్డీ రాయితీ, బ్యాంకులు మొత్తం వడ్డీలు గోల్డ్ ఉడగట్టి వసూలు చేశారు, కానీ రైతులకు మాత్రం గవర్నమెంట్ జమ 100% వాళ్ళ అకౌంట్లో 1,00,000 రూపాయలు వడ్డీ లేదు, కానీ బ్యాంకులు ఏమో వడ్డీ వసూలు చేసాయి. ఇది గవర్నమెంట్ నుంచి రికవరీ కావాలి. కాబట్టి వెంటనే ఈ కరువు పరిస్థితుల్లో రైతుల అకౌంట్లో వడ్డీ రాయితీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయాలి. రోజు మాటలు చెప్పినందువల్ల, ఎరువు సాగినందువల్ల, లేకపోతే విజిట్ చేసినందువల్ల వచ్చేదేమీ లేదు. రైతులను ఆదుకుంటేనే ఈ ప్రభుత్వానికి ఏదన్నా రైతులు సంతృప్తి హర్షం వ్యక్తం చేస్తారు తప్ప మాటలు చెప్పి సహాయం చేయకపోతే మాత్రం రైతులు హర్షించరు. వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఆ రోజు చాలామంది అమాయకులైనటువంటి ముస్లింలు కేసులు ఇరికించి వాళ్ళని అరెస్ట్ చేసి చాలా వాళ్ళని వేధింపులు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద మేము గడ విప్పాం. మార్క్సిస్ట్ పార్టీ మా రాష్ట్ర కార్యదర్శి ఆ ప్రాంతాన్ని విజిట్ చేశాడు. దాన్ని కూడా ధరనీయకుండా నిర్బంధంగా అణిచివేయాలని, ఎక్కడా లేని విధంగా అసలు ఒక కష్టాల్లో ఉన్న వాళ్ళని పోయి పరామర్శించి ఒక రాజకీయ పార్టీకి ఉన్న హక్కు లేదా ప్రజా సంఘాలకు ఉన్న హక్కు వాటిని కూడా లేకుండా నిరోధిస్తూ నేను గుంటూరు జిల్లాలో చూస్తున్నాను. అదేంటో ప్రత్యేకత, మరి ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం డెమోక్రటిక్గా ఉందా లేకపోతే రాజుల కాలంలో ఉన్నారని అనుకుంటున్నారు ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఈ జిల్లాలో పరామర్శించడం నేరంగా ఉంది. ఆపదలో ఉన్న ప్రజలను పరామర్శించు, నువ్వు తప్పు చేసావో ఉప్పు చేసావో వేరే విషయం, పరామర్శించడానికి కూడా హక్కు లేదని అంటే ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధం. అధికారులే చట్టాన్ని ధిక్కరిస్తే ఇక ప్రజలకి న్యాయం ఎలా దక్కుతుంది? ఈ నెల 28న బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగే మైనార్టీల ఆత్మీయ సదస్సు అయిన నారా హమారా టీడీపీ హమారాను విజయవంతం చేయాలని జెడ్పీ చైర్మన్ జానీమున్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు హాజరవుతారని తెలిపారు. ముస్లిం సభ నారా హమారా టీడీపీ హమారా అనే నినాదంతో ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజం మొత్తం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారనే సందేశాన్ని సమాజానికి ఇవ్వటం కోసం ఈ సభను జరపబోతున్నాం. వాస్తవానికి రాష్ట్ర చరిత్రలో మైనారిటీ సంక్షేమం అభివృద్ధి కోసం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 4 సంవత్సరాలలో 2,800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించి ఖర్చు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారి. రైతు గర్జన, యువగర్జనల పేరుతో, దళిత తేజం పేరుతో లక్షలాది మందితో పెద్ద సభలు నిర్వహించిన నేపథ్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. కానీ మొట్టమొదటిసారిగా ముస్లిం సమాజం కోసం భారీ సభ నిర్వహించటం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల చరిత్రలోనే మొట్టమొదటి సభ. అందుకే తెలుగుదేశం పార్టీ అనాదిగా కూడా ముస్లిం సమాజానికి అండగా ఉండి మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసింది. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారిని బలహీనపరిచి ఈ రాష్ట్రాన్ని నష్టం చేయాలనే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఈ రెండింటిని, వీరిద్దరిని చూసినటువంటి మైనారిటీ సమాజం మన చరిత్రాత్మకమైనటువంటి బాధ్యత తెలుగుదేశంతోనే పయనం చేయాలి, తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయాలని ముస్లిం సమాజం నిర్ణయించుకుంది. ప్రజలు కూడా దయచేసి ఈ వాతావరణంలో, ఈ రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని మాత్రమే బలపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మన గుంటూరు బిఆర్ బ్రహ్మానంద స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మైనార్టీల ఆత్మీయ సదస్సు, దాని నినాదం నారా హమారా టీడీపీ హమారా అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మన ప్రభుత్వం ఏర్పడిన తరువాత, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తరువాత మైనార్టీ సోదర సోదరిమణులు అందరూ కూడా పేదరికంలో ఉన్నారు. వాళ్ళందరూ సంతోషంగా ఉండాలంటే వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలతో, అనేక సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు. తప్పకుండా రావడానికి అందరూ కూడా సుముఖతని చూపించడం అనేది మేమందరం కూడా చూసాం. మొన్న దళిత తేజం ఏ విధంగా నెల్లూరులో ఎంత బాగా జరిగిందో, ఎంతమంది వచ్చారు, దానికంటే కూడా ఎక్కువ వచ్చే విధంగా ఇక్కడ మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. మేమంతా కృషి చేస్తుంది ముఖ్యంగా ప్రజలందరికీ, మైనార్టీ సోదరులందరికీ ఎక్కడ కార్యక్రమం ఏంటి అనేది తెలియజేయడమే మా యొక్క ధ్యేయం. అందరికీ కూడా తెలియజేశాము, అందరూ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్క మైనార్టీ సోదరి సోదరిమణులు ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. దేశం గర్వించదగిన వ్యక్తి భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం స్థానిక హిందూ కళాశాల నందు దివంగత మాజీ ప్రధాని చితాభస్మంను ప్రజల సందర్శనార్థం ఉంచారు. పార్టీలో
మనందరికీ మాజీ భారత ప్రధాని శ్రీ వాజ్పేయి గారి గురించి, ఈ దేశం మొత్తం కూడా ఆయన చనిపోవడానికి దుఃఖిస్తుంది. ఆయన చనిపోయి ఇవాళకి ఒక 7 రోజులు అవుతున్న సందర్భంగా ఆయన యొక్క అస్థికలను దేశంలో ఉన్నటువంటి అన్ని నదుల్లో కూడా కలపాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయించింది. ఆ కార్యక్రమంలో భాగంగానే వాజ్పేయి గారి అస్థికల్ని మన ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల కలిపే విధంగా ప్లాన్ చేశారు. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున విజయవాడ నుంచి బయలుదేరినటువంటి వాజ్పేయి గారి అస్థికల కలశం వాళ్ళ గుంటూరు చేరింది. గుంటూరు అర్బన్ జిల్లాలో అనేక మంది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వాజ్పేయి గారి యొక్క అస్థికలకి నమస్కరించడం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి, అలాగే ఒక మహోన్నతమైనటువంటి భారతదేశం ముద్దు పెట్టినటువంటి వాజ్పేయి గారిని కోల్పోవటం భారతదేశ ప్రజలకే కాదు, యావత్ ప్రపంచం కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కొనియాడేటువంటి ఈ పరిస్థితుల్లో అటువంటి వ్యక్తి మళ్ళీ కూడా ఆయన ఇచ్చినటువంటిదే, నేను చాలా సుఖంగా జీవించాను, చాలా సుఖంగానే మరణిస్తాను, అలాగే మళ్ళీ ఈ దేశంలోనే పుడతాను అని ఏదైతే చెప్పారో ఆయన యొక్క రాక కోసం మేమందరం కూడా ఎదురు చూస్తున్నాము. భారతదేశ పేరును కూడా ఆ విధంగా కావాలని కోరుకుంటున్నారు. పాకిస్తాన్కి మనకి క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మన యొక్క టీము మన అటల్ బిహారీ వాజ్పేయి గారిని కలిసినప్పుడు వారు ఒక మాట అంటారు, ఇప్పుడు మీరు అక్కడ యుద్ధంలాగా మీరు అక్కడ వెళ్ళిపోతున్నారు అక్కడ క్రికెట్ ఆడటానికి, మరి మేము ఏమి సాధించుకొని తీసుకురావాలని చెప్పేసి ఆ క్రికెట్ టీంలో ఉన్నటువంటి కెప్టెన్ అడిగితే వారు ఒకే ఒక మాట అంటారు, పాకిస్తాన్లో మనసులు మేము కొల్లగొట్టుకుని రండి అని. అంటే పక్క రాష్ట్రాలు ప్రేమించేటటువంటి ఒక దీశాలైన వ్యక్తి ఈరోజు మన ముందు కనుమరుగైపోవటం, వారి అస్థికలు మన గుంటూరు నగరంలో తీసుకురావటం, అదేవిధంగా నేషనల్ పార్టీకి బీజేపీలో, అదేవిధంగా జిల్లా పార్టీకి, గవర్నమెంట్ పార్టీ, రాష్ట్ర పార్టీని ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గంటని ఉన్నటువంటి ఈ యొక్క అస్థికల్ని గుంటూరు నగర ప్రజలందరూ దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. 2 సంవత్సరాల క్రితం 151 జీవో ప్రకారం 11,000 జీతం పెంచుతామని టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని రాష్ట్ర మున్సిపల్ జేఏసీ శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమాశ్రావు, ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు హామీలు ఇవ్వటం తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు. 3 సంవత్సరాల క్రితం రాతపూర్వకంగా హామీలు ఇచ్చింది. ఇంజనీరింగ్ మలేరియా విభాగం కార్మికుల్ని స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు ఇస్తామని చెప్పింది. విజయవాడ విశాఖ నగరాలకు 010 పద్ధతిని వర్తింపజేస్తామని, పర్మనెంట్ వాళ్ళకి జీపీఎఫ్ అకౌంట్లు, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాల క్రితం పారిశుద్ధ్య కార్మికులందరికీ 151 జీవో ప్రకారం 11,000 నుంచి 12,000 రూపాయలు జీతాలు వేస్తామని చెప్పారు. ఇవేవి కూడా ఒక్కటి కూడా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు. అమలు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా దుర్మార్గంగా 279 జీవోలు తీసుకొచ్చి మొత్తాన్ని బలిపశువులు చేయబోతా ఉన్నారు. 151 జీవో మీద మంత్రి గారు పిల్లి మొగ్గలేశారు. రేపిస్తున్నా ఎల్లుండిస్తున్నా అని చెప్పి 6 నెలల నుంచి చెప్తున్నారు. ఎందుకని ఇవ్వరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మాకు అవసరమైనటువంటి జీవోలు, మాకు ఉపయోగపడే జీవోలు అమలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనసొప్పట్ల. కానీ రెండో వైపు కాంట్రాక్టర్లు, దళారీలు బాగు చేసేటువంటి 279 జీవోను అమలు చేయడానికి మాత్రం తాతాహలాడుతూ ఉంది. ఈరోజు విజయనగరంలో, నెల్లూరులో 20 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. అయ్యా 279 జీవో మా కార్మికులనే కాదు, పట్టణాల్లో ఉండే ప్రజలందరూ కూడా ముంచుద్ది. కేవలం దళారీల జేబులు నింపడానికి ఉపయోగపడే జీవో ఇది. యంత్రాల యజమానులకి పట్టణ సొమ్మంతా దోషిపెట్టే జీవో. దీన్ని రద్దు చేయమంటే వాళ్ళ మీద అక్రమమైన కేసులు బనాయిస్తున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ మధ్యనే దళిత్ తేజం అని ప్రకటించింది. మున్సిపల్ కార్మికులందరూ దళితులు కాదా అని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. వీళ్ళకి వీళ్ళ ముఖాన వెలుగు చూడవా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా మున్సిపల్ కార్మికుల్ని మోసం చేస్తూ ఉంది 3 సంవత్సరాల నుంచి. దీన్ని జేఏసీగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేమేమి చంద్రబాబు నాయుడు గారి ఆస్తులో, లేకపోతే మంత్రి నారాయణరావు గారి ఆస్తులో, లేకపోతే కార్మిక శాఖ మంత్రి ఆస్తులో అడగట్లా. పనికి తగ్గ జీతం ఇవ్వమంటున్నాం, చదువుకు తగ్గ జీతం ఇవ్వమంటున్నాం. అలాగే 279 వల్ల ఉద్యోగ భద్రత లేదు, దాన్ని రద్దు చేయమంటున్నాం. అవి న్యాయమైన కోరికలను కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చకుండా మా హక్కుల్ని కాలరాస్తూ ఉంది.
దీని వెంటనే 151 జీవోను అమలు చేసి కార్మికులకు అందరికీ కూడా 12,000 వేతనం ఇవ్వాల్సిందని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కళ్ళు తెరిచి జ్ఞానోదయం కలిగి కార్మికులతో వారికి వారికి వచ్చేటువంటి నష్టాన్ని బాగు చేయాలని సదుద్దేశం ఉన్నట్లయితే వెంటనే ఈ డిమాండ్ని పరిష్కరించాలి, యూనియన్ నాయకులతో సంప్రదించాలి. లేని పక్షంలో ఏదైతే వర్షాకాలం వచ్చేది ఖచ్చితంగా చెబుతున్నాను, మలేరియా, డెంగ్యూ, కలరా వ్యాధులు మొత్తం రాష్ట్రం అంతా వ్యాపింప జరుగుతుంది. వర్షాకాలంలో కార్మికులు సమ్మె చేస్తే దానికి బాధ్యత మేం కాదు. 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం, సమస్య పరిష్కారం చేయకుండా మమ్మల్ని సమ్మెలోకి నెట్టేటువంటి పని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు మానుకొని ఇప్పటికే ఆయన కార్మిక నాయకులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయకపోతే వచ్చేటువంటి ప్రమాదాలకి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి రోగులకు మంచి వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నట్లు బండ్లమూడి వైద్యశాల వైద్యులు తెలిపారు. శుక్రవారం స్థానిక ఓల్డ్ క్లబ్ రోడ్లోని రాజాగారి తోటలో వైద్యశాలను ప్రారంభించారు. బండ్లమూడి హాస్పిటల్ అల్టిక్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఈరోజు నా చేతులతో అదేవిధంగా పెద్దలు ఇంకా రావాల్సి ఉంది, వారు కూడా వస్తారు. ఏదేమైనప్పటికీ కూడా మంచి వైద్యం ఈ సిఆర్డిఏ పరిధిలో ప్రత్యేకించి ఎప్పుడు గుంటూరు వైద్యానికి ప్రథమంగా ఉంటుంది. కోస్తా జిల్లాలోనే గుంటూరుకి ప్రత్యేకత అనేది వైద్యంగా ఉంది. ఈరోజు బండ్లమూడి హాస్పిటల్స్ రావటం పేదవాడికి అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళకి ఈరోజు మంచి వైద్యాన్ని అందించడం కోసం ఈ డాక్టర్స్ బృందం ఈరోజు మరి పనిచేయడం అనేది అభినందించవలసిన అంశం. ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని సీఎంఆర్ఎఫ్లు కానివ్వండి, అదేవిధంగా ఎన్టీఆర్ వైద్యం కానివ్వండి, ఈరోజు కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. దాంట్లో భాగంగానే ఈరోజు బండ్లమూడి హాస్పిటల్స్లో మంచి వైద్య నిపుణులు ఉండటం మీరందరినీ మనం ప్రోత్సహించగలిగితే మంచి వైద్యాన్ని మనం గుంటూరులో మనం తీసుకున్నట్లు ఉంటుందనేది తెలియజేసుకుంటూ మరి ఒకసారి బండ్లమూడి హాస్పిటల్స్ మల్టీకల్ సోర్స్ స్పెషాలిటీ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రారంభించుకోవడం జరిగింది, మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. హాస్పిటల్లో కూడాను కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఇంపోర్టెడ్ ఫ్రమ్ బెల్జియం వాళ్ళంతా ఇంపోర్ట్ చేసుకుని మంచి సేవలు అందించాలి. లేటెస్ట్ టెక్నాలజీతో మరి వైద్యపరంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలు పేషెంట్స్కి అందే విధంగా సర్వీసెస్ చేయాలనే మంచి లక్ష్యంతో ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ మరి ఈ హాస్పిటల్లో వివిధ రకాలకు చెందినటువంటి స్పెషాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి పేషెంట్స్కి మంచి సేవలు అందిస్తారనడంలో ఎలాంటి సంశయం లేదు. వారు హాస్పిటల్ బాగా అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న పేషెంట్స్కి మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బండ్లమూడి హాస్పిటల్ అత్యాధునిక ఎక్విప్మెంట్తో అన్ని స్పెషాలిటీస్, అందరూ క్వాలిఫైడ్ డాక్టర్స్, అన్ని స్పెషాలిటీస్ నిర్మించి ఉన్నాము. అన్ని ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్, బెల్జియం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో అన్ని స్పెషాలిటీస్, మల్టీకమ్ సూపర్ స్పెషాలిటీస్ అన్ని ఓపెన్ ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూ, సర్జికల్ ఐసీయూ అన్ని ఇంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో నిర్మించి అత్యాధునిక వైద్య సేవలు అందించడానికి మేము ప్రారంభించుకోవచ్చున్నాను అన్ని ఫెసిలిటీస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు. ఈ నెల 28న గుంటూరులో నారా హమారా, టీడీపీ హమారా పేరుతో మైనార్టీల ఆత్మీయ సదస్సు. భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది.
బీజేపీ జిల్లా అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.